వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనమై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇంత అసమర్థ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ఒక పరిపాలన చేతకా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా ఒక విధ్వంసం సృష్టించారు ఈ రాష్ట్రంలో వడ్డించిన విస్తరి లాంటి అభివృద్ధి పదంలో డబల్ డిజిట్ గ్రోత్తో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ తోడుగా ఉన్నటువంటి స్థితుల నుంచి ఏడాది పాలనలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు దీనికి ఫిగర్స్తో సహా మేము ప్రభుత్వానికి చూపించాం మీడియాకు చూపించాం ఈ ఏడాది పరిపాలనలో ఎన్ని రకాలుగా విధ్వంసాలు చేశారో చూపించాం ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చూశారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఇసిరాడు ఆయన చర్చకు సిద్ధం అన్నాడు ఆయన చేసినటువంటి ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమము ఎప్పుడు ఎక్కడా జరగలేదన్నారు ఆయన చేసిన ఓపెన్ ఛాలెంజ్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తూ ఉంది శ్రీకాంత్ రెడ్డి గారు రెడీగా ఉండండి మీరు నిన్న మీ మంత్రి పదవి కోసం మీకు ప్రమోషన్ కోసం జగన్ రెడ్డి గారికి పూర్తిగా బాకాలు విసిరి ఊది మీరు అదే పనిగా సొంత డబ్బా కట్టుకున్నారు మీరు ఇచ్చిన ఛాలెంజ్లో ఏడాదంతా సంక్షేమ పరిపాలన కొనసాగింది తెలుగుదేశం పార్టీ కేవలం కావాలని మా మీద బురద జల్లుతూ ఉంది విధ్వంసం ఎక్కడ జరిగిందో అని అడిగారు మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తబోతా ఉన్నా మీరు అధికారంలోకి రాగానే మొదటి విధ్వంసం పది కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజలకి నిత్యం ఉపయోగపడే ప్రజావేదికని పది కోట్ల రూపాయలతో ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికని మీరు తుక్కు తుక్కుగా కొట్టేశారు మేం మేము కట్టాం దాంట్లోనే మీ ముఖ్యమంత్రి మొదటి సమావేశం కలెక్టర్ సమావేశం అక్కడే నిర్వహించారు అలాంటి సమావేశాలని ఈ సంవత్సరంలో ఎన్నో నిర్వహించ నిర్వహించే పరిస్థితి ప్రజావేదిక ఉంటే ఉండేది అలాంటి ప్రజావేదికని గత ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటిది అనే దుక్తతో కక్షతో ప్రజావేదికని మొదటి సమావేశం ముఖ్యమంత్రి కాగానే జగన్ రెడ్డి గారు అక్కడ పెట్టి పొద్దున్నే దాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారో ఏ విధంగా తుక్కుతుక్కు చేశారో రాష్ట్రం మొత్తం మర్చిపోలేకపోతూ ఉంది నేను అడుగుతా ఉన్నా శ్రీకాంత్ రెడ్డి గారిని ఇది విధ్వంసం కాదా దీనికైనా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చింది మొదటిది పరిపాలనే విధ్వంసంతో స్టార్ట్ చేశారు వడ్డించిన విస్తర లాంటి ఎందుకంటా ఉన్నానంటే ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో నూతనంగా ఏర్పడినప్పుడు అనేక సమస్యలతో ఈ రాష్ట్రం ఏర్పడింది పదహారు వేల ఐదు వందల కోట్ల లోటు బడ్జెట్ లక్ష కోట్ల అప్పులు రాజధాని లేదు ఇరవై రెండు మిలియన్ యూనిట్ల కరెంటు లోటు అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక సమర్థవంతమంత నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ని నిలిపితే మీరు చేస్తుంది ఏంటా అంటే సంవత్సరంలో అన్ని వర్గాల్ని నాశనం చేశారు ఒక రాజధాని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాల భూమిలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని బ్రహ్మాండంగా పరిపాలనా భవనాలు హైకోర్టు అసెంబ్లీ సెక్రటరేటు అనేకమైనటువంటి ఐఏఎస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అన్నీ కూడా కట్టి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఆమోదం తెలిపి ఈ సంవత్సర కాలం మీ పరిపాలన మీరు అదే అసెంబ్లీలో కూర్చుని సమావేశాలు పెట్టుకుంటున్నారు అదే శాసన మండలిలో మీరు సమావేశాలు జరుపుతున్నారు అదే సెక్రటరేట్లో మీ ముఖ్యమంత్రి మంత్రులు మీరు చీఫ్ విప్గా మీరు అందరూ కూర్చుంటున్నారు కానీ దిగ్విజయవంతంగా అమరావతిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద పెడితే వడ్డించిన విస్తరణ లాంటి అమరావతిని రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే కుక్కలు చింపిన విస్తరిలాగా ఈ సంవత్సరంలో మీ పరిపాలన కొనసాగింది ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు మళ్ళా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక రాజధాని కట్టలేయడం చేత మీ ప్రభుత్వం మీరు మూడు రాజధానులు కడతారు అమరావతిని నాశనం చేశారు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు కొన్న ముప్పై వేల ఎకరాల భూముల విలువ పెరగడం కోసం అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి రాజధాని తీసుకొస్తామని చెప్పి అక్కడ అసైన్ ల్యాండ్ని గవర్నమెంట్ స్థలాల్ని ట్రస్ట్ భూముల్ని మానసా ట్రస్ట్ భూముల్ని దస్పల్లా భూముల్ని ఇష్టారీతిన భూముల్ని ఒక వ్యవస్థ అక్కడ పెట్టి విశాఖపట్నాన్ని దోచుకుంటున్నారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎక్కడా విధ్వంసం అని అడుగుతూ ఉన్నారు నేను ఇందాటి చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు పదహారు వేల ఐదు వందల కోట్ల లోటు బడ్జెట్తో రూపాయి ఆదాయం లేని స్థితిలో సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టాం అన్ని వర్గాల ప్రజలకి కులం లేదు మతం లేదు బడుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాలకి కూడా గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తే మీరేం చేశారని అడుగుతా ఉన్నా మేము చెప్తాం మేము చేసిన పనులు మేము ఒకసారి గుర్తు చేస్తాం మీకు మేము రోజు చదువుకున్న నిరుద్యోగ యువతకి ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వాళ్ళకి రెండు వేల రూపాయలు ప్రతీ నెల వాళ్ళకి యవనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతినిచ్చాం ఇది మీరు ఇచ్చారా దాన్ని రద్దు చేశారు మీరు ఇది నిజమా కాదా ఇది విధ్వంసమా కాదా గత ప్రభుత్వం పేదవాళ్ల కోసం నిరుద్యోగ యువత కోసం పెట్టినటువంటి పథకాల్ని రద్దు చేసినటువంటి మీరు ఏం సమాధానం చెప్తారు శ్రీకాంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా ఇది విధ్వంసమా కాదా అని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా దీనికి మళ్ళా మీరు కుప్పంలో చర్చిద్దాం అక్కడ చర్చిద్దాం ఇక్కడ చర్చిద్దాం అంటూ ఉన్నారు ఎక్కడ అవసరాల మీరు ఈరోజు తాడేపల్లిలో ఉన్నారు మీ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు మీరు ఎవరైనా వస్తే తాడేపల్లిలోనే ఏ సందులోకి వెళ్ళైనా పది మంది ప్రజలను అడుగుతాం ఏమ్మా గతంలో చంద్రబాబు గారు మీకేం చేశాడు ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి మీడియా సాక్షిగా అడుగుదాం కుప్పం గత మళ్ళీ తేలుద్దాం కుప్పం కూడా వస్తా ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు ఏ పేద మహిళ ఇంటిలో పేదవాళ్ళ ఇంట్లో పెళ్ళైతే ఆ పెళ్ళికూతురికి పెళ్ళి కాను కింద లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం దీన్ని రద్దు చేశారు గత సంవత్సర కాలంలో ఏ పేదవాళ్ళకైనా పెళ్ళైతే ఒక్క రూపాయి మీరు ఇచ్చారా శ్రీకాంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా ఇది విధ్వంసం కాదా మేము చేసినటువంటి సంక్షేమాల కన్నా వంద రెట్లు ఎక్కువ చేస్తామని పాదయాత్రలో సందు గొందు ఊరు వాడ తిరిగి చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా కులానికి ఒక అబద్ధం మనిషికి ఒక అబద్ధం మతానికి ఒక అబద్ధం ఊరుకు ఒక అబద్ధం ప్రాంతానికి ఒక అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆరోజు ఐదు సంవత్సరాలు పెళ్లి కానుకు ఇస్తే ఏ పేదవాళ్ళింట్లో ఆడపిల్ల పెళ్ళైనా లక్ష రూపాయలు పెళ్లి ఇస్తే సంతోషంగా ఆత్మగౌరవంతో పెళ్లి చేసుకునే వాళ్ళు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్కలకు కూడా ఒక్క రూపాయి సహాయం చేయలేదు గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసిన పథకాన్ని కూడా రద్దు చేశారు ఇది విధ్వంసం కాదా అని అడుగుతా ఉన్నా ఏం సమాధానం చెప్తారు మీరు అధికారంలోకి వచ్చేదాకా అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఊరూరా తిరిగి చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా అధికారంలోకి వచ్చారు పేదవాళ్ళకి ఐదు రూపాయలు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని ఐదు రూపాయలకే అన్నం అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని ఎందుకు మీరు రద్దు చేశారు ఎందుకు మీరు దీన్ని తీసేసారు ఇది విధ్వంసం కాదా శ్రీకాంత్ రెడ్డి గారు లక్షల మంది పేదవాళ్ళకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీను తీసేసి పేదవాడి పొట్ట కొట్టినటువంటి మీరు ఈ ఏడాది కాలంలో ఏం సమాధానం చెప్తారు కరోనా సమయంలో అన్నా క్యాంటీన్లు ఉండుంటే ఈ ఏడాది కాలంలో అన్నా క్యాంటీన్లు ఉండుంటే ఎంతమంది పేదవాళ్ల కడుపు నిండేది ఏమి చేసిందని అన్నా క్యాంటీన్లు మీరు తీసిస్తారు ఇది విధ్వంసం కాదా శ్రీకాంత్ రెడ్డి గారు మీకు లేదా దృష్టి లోపం ఏమైనా ఉందా నేను చెప్పే నిజాలా కాదా ఇది విధ్వంసమా కాదా పెళ్లి కానుకు తీసిస్తారు నిరుద్యోగ భృతి తీసిస్తారు అన్నా క్యాంటీన్లు తీసిస్తారు ప్రజావేదికని కోల్చి కూల్చేశారు అమరావతిని శ్మశానంతో పోల్చి శ్మశానం చేశారు ఇదేంటిది విధ్వంసం కాదా శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా దుర్మార్గమైన విషయం గత ఐదు సంవత్సరాల్లో ఏ పేదవాళ్ళైనా దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా రెండు లక్షల రూపాయలు పెద్ద కర్మ లోపు వాళ్ళ ఇంట్లో ఖాతాల్లో పడి వాళ్ళకి ఖాతాల్లో ఇచ్చేవాళ్ళం బ్యాంకులో డబ్బు జమ చేసేవాళ్ళం ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం వయసు మితిమీరి వయసు మీరు చనిపోయిన వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఏం చేసిందండి ఈ బీమా దేనికి రద్దు చేశారండి మీరు ఇది విధ్వంసం కాదా ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు చనిపోయారు చనిపోయిన వాళ్ళకి ఒక్క రూపాయన మీరిచ్చారా ఎందుకు ఈ పథకాన్ని రద్దు చేశారు ఇది విధ్వంసమా కాదా వడ్డించిన విస్తరణ లాంటి ఆదాయంతో కూడినటువంటి అభివృద్ధి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని మీకు అధికారం అప్చెప్తే చెప్తే మీరు చేసిన పని ప్రజావేదికని కోల్చడంతో మొదలుపెట్టినటువంటి మీ పరిపాలన పేదవాళ్ళకి ఉపయోగపడే అన్నా క్యాండల్ రద్దు పేదవాళ్ళు చనిపోతే రెండు లక్షలు ఇచ్చే బీమా రద్దు పేదవాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే లక్ష రూపాయలు ఇచ్చే పెళ్లి కానుకు రద్దు ఇంట్లో చదువుకున్న పిల్లలకి రెండు వేల రూపాయలు ఇచ్చే యువనేస్తం పథకం రద్దు ఎన్ని విధ్వంసాలు కాదా మీకు కళ్ళు కనపడతలేదండి మీకు మీకు తెలియట్లేదా మీ పదవుల కోసం మీ ప్రమోషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఒక భజన బృందం చేరింది వీళ్ళు ఆయన చుట్టూ కోటరీగా చేరి ఒకళ్ళమో సెటిల్మెంట్లు ఒకళ్ళమో పదవుల కోసం భజన్లు ఒకళ్ళమో ఇసుకదండ ఒకళ్ళమో మద్యం మాఫియా ఒకళ్ళమో మాఫియా పంచుకొని ఇలాగా ఇష్టారీతన దోచుకుంటున్న మాట వాస్తవం కాదా శ్రీకాంత్ రెడ్డి గారు సలహాదారుల పేరుతో దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు ఎంపీల పేరుతో పక్కన చేసి దోచు దోచుకుంటున్నారు ఈ సంవత్సర కాల విధ్వంసం మీ పరిపాలన పూర్తి విధ్వంసంగా కొనసాగింది ఇవాళ రాష్ట్రంలో తొంభై లక్షల మంది డ్వాక్రా మహిళలు ఏం చేశారండి వీళ్ళు పాపం మీ మాయ మాటలు నమ్మి మేము అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలు ఆదుకుంటాం డ్వాక్రా మహిళలు రుణాలు రద్దు చేస్తాం డ్వాక్రా మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రతిరోజు మీ సొంత ఛానల్ సాక్షి టీవీలో సాక్షి పేపర్లో పాదయాత్రలో ఊరూరా తిరిగి డబ్బా కొట్టారు తొంభై లక్షల మంది ఆడవాళ్ళు మీకు నమ్మి ఓటేస్తే ఆ మహిళల్ని నట్టేట ముంచి ఈ ఏడాది పరిపాలనలో ఒక్క రూపాయన వాళ్ళ ఖాతాల్లో వేసారని తొంభై లక్షల మంది మహిళల తరఫున మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది సమాధానం చెప్పండి వేస్తే వేసామని చెప్పండి ఎక్కడ వేశారు వీళ్ళు కనుక్కుంటా వాళ్ళని గత ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ఎన్నో సమస్యలు ఉన్నా రెండుసార్లు వాళ్ళకి ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి డ్వాక్రా మహిళలకి తొమ్మిది లక్షల గ్రూపులకి ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ప్రతి గ్రూపుకి లక్ష రూపాయలు ఇచ్చి ఆ మహిళల్ని ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దీనికి మీరేం చెప్తారు సమాధానం మేం చేసిన ఏంటో చెప్పాం మీరు అధికారంలోకి వచ్చి ఏడాదిలో ఏమేమి రద్దు చేశారో చెప్పాం ఇంకా మీరు సొంత డబ్బా కొట్టుకుంటూ చాలా పథకాలు చేసాం మేము అని చెప్పి చెప్తున్నా దాని గురించి కూడా చర్చిద్దాం అమ్మఒడి అన్నారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మఒడి వర్తిస్తుంది పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి అన్నారు అధికారంలోకి వచ్చారు ఈ రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది చదువుకునే పిల్లలుంటే మీరు వేసిన అమ్మఒడి ఎంతమందికి వేశారు చెప్పండి చర్చిద్దాం నలభై రెండు లక్షల మందికి వేశారు మీరు అధికారంలోకి రాకముందామో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు అధికారంలోకి వచ్చినాకమో తల్లికి మాత్రమే వేస్తాము తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకటే వేస్తామన్నారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి నలభై రెండు లక్షల మందికి పదిహేను వేల రూపాయలు అమ్మ అమ్మఒడి అనేసి డబ్బులు డబ్బులు వేసారు బ్యాంకులో నాన్న బుడ్డి అని చెప్పి బ్రాందీ షాపుల్లో రేట్లు పెంచి ఆ డబ్బులు లాగేశారు అక్కడితో ఓడి నాన్న బుడ్డి సరిపోయింది